జగిత్యాల పట్నంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ ద్వారా మంజూరైన సబ్సిడీ చెక్కులను లబ్ధిదారులకు గురువారం డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా మంజూరైన సబ్సిడీ చెక్కులను లబ్ధిదారులు పొంది సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనారిటీ లబ్ధిదారులు పాల్గొన్నారు. మొహమ్మద్ అబ్దుల్ రహమాన్, మొహమ్మద్ ఈసా, ఈసా, థ్యాంక్ యూ. ఈ సబ్జెక్ట్ వచ్చేసి 2015-16 సంబంధించిన ఈ చెక్స్ సార్, ఈ బడ్జెట్ కొంచెం లేట్ కావడం వల్ల ఈ డిస్క్రిప్షన్ జరిగింది సార్. ఈ ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా సార్ 17 మెంబర్స్కి 50,000 మెంబర్స్కి మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు డిస్క్రిప్షన్ పోవడం హుకుమత్ కి తరఫ సే ఆపకు మాషి తోర్ పే మదద్ మిల్ రహి రోజగార్ కే లియే ఆప్ అప్నే ఖ్యాల్ ఇజహార్ కర్ని కే లియే మే తలబ్ కోయి నా కోయి ఆయే ఔర్ హౌ యువర్ ఫీలింగ్ హౌ యువర్ గెటింగ్ దిస్ బెనిఫిట్. నిధులు మంజూరు చేసిందో ఆ నిధుల మంజూరు చేసినటువంటి లబ్ధిదారులకు 17 మంది ఉన్నారో వారికి కూడా ఇప్పుడు 100% సబ్సిడీ. అంటే ఇది ఆర్థిక సహాయం అంటే బ్యాంకులు గవర్నమెంట్ నుంచి కొంత, బెనిఫిషియల్ నుంచి కొంత, బ్యాంకు నుంచి కొంత అనేది కాకుండా మైనారిటీ సోదరుల యొక్క చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళకి ఎలాంటి వాళ్ళ యొక్క బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్ కానీ బ్యాంక్ గ్యారంటీ కానీ లేకుండా ప్రభుత్వమే 100% ఏదైతే ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసిందో అది ఈ మైనారిటీ సోదరుల ఆర్థికంగా నిలుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తూ తమరు లబ్ధిదారుని ఉద్దేశించి 27 మందికి ఇప్పుడు 17 మందికి మొత్తంగా 10 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తారు. ఫ్రీ మళ్ళీ ఇది కూడా ఏ బ్యాంక్ లింకేజ్ లేకుండా. గతంలో ఒక లోన్ కావాలంటే చాలా వరకు బ్యాంక్ లింకేజ్ బ్యాంకులకు వెళ్ళి రావాల్సి వచ్చింది. అది కూడా బ్యాంక్ లింకేజ్ దాదాపు 50% సబ్సిడీ అనేసరికి ముఖ్యంగా ఈ లోన్స్ అప్లై చేసే వాళ్ళే బీద పడవ 15 వర్గాలు మైనారిటీగా ఉంటారు. అట్లాంటప్పుడు ఆధారాలు లేని వాళ్ళు చిన్న గుడిసెలో పాటప్ప నడుపుకునే వాళ్ళకు ఏం చూస్తుందని చెప్పి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. మరి ఎప్పుడు కూడా ఇవ్వరు కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. చెప్పుకుంటా పోతే మన తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందున్నదని చెప్పి ఏ మాత్రం అనుమానం లేదు. ప్రతి దాంట్లో కూడా ఇవాళ 1 స్థానంలో ఉన్నామని చెప్పి అన్ని సర్వే చెప్తా ఉన్నాయి. ఇవాళ పార్లమెంట్ కూడా ఇవాళ దేశంలో 1 స్థానంలో మన తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి వేరే అధికార పార్టీ వారు చెప్పాలి తప్పలేదు. మరి మీ అందరూ తెలుసు, ముఖ్యంగా మైనారిటీల విషయాలకు వస్తే అటుపక్క హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ప్రతి వాళ్ళను కూడా సరిసమానంగా చూసుకుంటాం. కేంద్ర బడ్జెట్ దేశం మొత్తం మీద ఎంత పెట్టిందో దాదాపు అంత బడ్జెట్ మైనారిటీలు మన తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఒక్క జగిత్యాల జిల్లాల 1780 మంది పిల్లలు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు అవుతున్నారు. జోబులతో తాలీమ ఆయుర్వేదిక్ సమస్య అవుతాయి. హరే కమిషన్ గా రిపోర్ట్ గైరసా 20-30 సార్ సే జో పబ్లిష్ హో రహా హై ఉస్మే భూమి తరహ సే సాబిత్ హో గయా కి బహుత్ సా గరీబ్ ముసల్మాన్ ఎస్సీ ఎస్టీ సే కమ్జోర్ హై గరీబ్ హై బోల్ కే సర్కార్ రిపోర్ట్ హో దో బోత్ రిపోర్ట్స్ హై బోల్ దే గత బోత్ బోత్ ఏ సర్కార్ తెలంగాణ సర్కార్ ఏ రియాసత్ కి పహలే అచ్చా తాలీమ్ దేనా తాలీమ్ అచ్చా దేతే బచ్చే అచ్చా పడే తో ₹1 crore ముసల్మాన్ బచ్చే జో బాధ పడతాయి అమెరికా ఆస్ట్రేలియా పడతాయి ప్రాజెక్ట్ వైసా శురు కరే ఘర్ కే చుకే ఏ కే బాద్ ఏ కర్తే జా రే
जरूर ये सरकार जो बोल रहे कर रहे केसीआर साहब जरूर जगत्याल के तरक्की के लिए भी मैं केसीआर साहब से बात करके जगत्याल के तरक्की के लिए पूरी तरह से कोशिश करूंगा। आप सब लोग मुझे एक भरोसा देके मेरे ऊपर भरोसा रख के मुझे मदद करके जिताए, मैं भी आपके खिदमत के लिए हूँ, आपके खिदमत के लिए हूँ, जगत्याल के पब्लिक के खिदमत के लिए हूँ, जगत्याल प्रजा सेवा राजकीय ना आशय जगत्याल పట్టణాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఆశయం, ప్రభుత్వ ఆశయం కూడా అంతే. జగిత్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక ఉన్నత స్థానంలో ఉంచాలనే ఆశయం. ప్రియతమ నాయకులు కవిత గారు కూడా చాలాసార్లు చెప్పారు, రాజకీయాల జీత్ హాత్తో రైతే రైతే గెలుపడం ఉంటాయి, అయినా కానీ అధికారంలో లేనప్పుడే 13 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, అప్పుడే అధికారం లేదు. అట్లాంటి వల్ల ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో అధికారంలో ఉన్నది, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా ఉంచుతారు కేసీఆర్ గారు. అక్కడే మీరు జగిత్యాల నియోజకవర్గాన్ని కూడా అందరు మంత్రులు రేపటి నాడు ఇంటర్ రాజేంద్ర గారు ఈశ్వర్ గారు కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళందరూ సహకారం తీసుకుంటాం, తీసుకుని ప్రతిపక్షమైన అవసరమైతే ఎంపీ గారితో కూడా సహకారం తీసుకుని జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ, మరి ఒక మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన కమిషనర్ గారు, మైనార్టీ కార్పొరేషన్ మైనార్టీ విభాగ అధికారులకు ఈ కార్యక్రమంలో